హాయ్, డిపిటివి ప్రేక్షకులకు స్వాగతం. యాక్చువల్గా ఇక్కడ మనం నాట్స్ 2017 కన్వెన్షన్లో ఉన్నాం. అయితే ఈ చికాగోలో ఈ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మన పబ్లిక్ టాక్ అంటే ఈ సంబరాలు ఎలా జరుగుతున్నాయి అనేది పబ్లిక్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే మనకి ఇక్కడ వచ్చినటువంటి సెలబ్రిటీ గెస్ట్లను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా మనకి ఇక్కడ శ్రీరెడ్డి గారు ఉన్నారు. సో తనతో తను ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సంబరాల గురించి అనేది మనం మాట్లాడదాం. నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ నమస్తే అండ్ డిబిటీవీ ప్రేక్షకులకి నమస్కారం. అండ్ అసలు అంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా నాకు నిజంగా మాటలు రావట్లేదు ఇక్కడ. అంటే నేను రావడం థర్డ్ టైం అయినా ప్రతిసారి నేను వచ్చినప్పుడు అలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ దేవుడికి పూజలు కానివ్వండి, అంటే ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు గణపతి నామం చెప్పడం కానివ్వండి, అసలు హిందూ మతం పతనం అయిపోతుందా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. మన ట్రెడిషన్స్ పతనం అయిపోతున్నాయా, ఇవన్నీ మూర్ఖత్వాలు అనుకునే రోజుల్లో ఈరోజు పిల్లలు కానివ్వండి, ఈరోజు యూత్ కానివ్వండి అండ్ ఇక్కడున్న తెలుగు ప్రజలు కానివ్వండి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత బాగా పాటిస్తున్నారు, మన ట్రెడిషన్స్ ఎంత బాగా పాటిస్తున్నారు. చక్కగా ముక్కు పుడకలు పెట్టుకుని, చక్కగా వడ్డాండాలు పెట్టుకుని, చక్కగా చీరలు కట్టుకుని ఎంతో బాగా తయారయ్యి ఇక్కడికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరినీ అలా చూడటం. అంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి, మనకి ఒక కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. అంటే మనకు కానివ్వండి, తమిళ వాళ్ళకి కానివ్వండి, కన్నడ కానీ, ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు మర్చిపోకూడదు. మన సున్నుండలు యా ఇవన్నీ కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, ఆ స్వీట్స్ కానీ ఎవ్రీథింగ్. సో నేనేం చెప్తానంటే ఈ మధ్య కాలంలో పిల్లలు తెలుగు మర్చిపోవడం, తెలుగుని ఎంకరేజ్ చేయకపోవడం, అంటే నేను అమెరికాలో పర్వాలేదు మనబడి లాంటివి కొన్ని కొన్ని కార్యక్రమాలు అది కొన్ని కొన్ని సంస్థలు బాగానే ముందుకొచ్చి చేస్తున్నాయి, కానీ ఇండియాలో ఏమైపోయిందంటే అసలు తెలుగుని మాట్లాడనివ్వట్లేదండి. స్కూల్లో తెలుగు మాట్లాడితే పనిష్మెంట్స్ ఇస్తున్నారు అండ్ మమ్మీ డాడీ వాళ్ళతో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడు. అంత ఫోర్స్ ఎందుకు చేయాలి, ఇంగ్లీష్కి ఎందుకు అంత వాల్యూ ఇవ్వాలి బ్రతకడానికి ఇంగ్లీష్, కానీ సాంప్రదాయాలు మర్చిపోమని ఏం చెప్పారు? అది ఒక ఫ్యాషన్ ఎందుకయింది? ఇది నాకు అర్థం కావట్లేదు. దయచేసి తెలుగును కూనీ చేయకండి. మన సాంప్రదాయాలకి మన వారసులం కాబట్టి మన పిల్లలకు కూడా అది అందించాలి. సో ఎప్పటికీ తెలుగు సంస్కృతి అంతరించకూడదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఫాలో అవుతారని ఈ నాట్స్కి ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది ఇలా రావడం. సో మీరు ఎప్పుడు ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. సో అలాగే మనకేంటంటే తెలుగు గురించి చాలా మంచి చక్కని మాటలు చెప్పారు. సో తప్పకుండా అందరూ ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నారు, చాలామంది తెలుగు నేర్చుకుంటూ ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.